విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి మరో పోరాటానికి సిద్ధమైంది. విభజన చట్టంలో పేర్కొన్న ఉక్కు కర్మాగారాన్ని సాధించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ప్రజా ఉద్యమాన్ని రూపొందించే దిశగా ఈ సాధనా సమితి నడుం బిగించింది. ఉక్కు ఉద్యమంలో ప్రజల్ని, ఇతర అన్ని వర్గాలను భాగస్వాములు చేసేలా చైతన్యపరిచే విధంగా పాదయాత్రను చేయాలని సంకల్పించింది. ప్రొద్దుటూరు నుంచి మైలవరం వరకు 30 కిలోమీటర్ల పాదయాత్రను 7 జూలై నిర్వహిస్తున్నట్లు స్థానిక ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాధనా సమితి అధ్యక్షులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, గౌరవాధ్యక్షులు డాక్టర్ నాగదశకరెడ్డి, సోమా లక్ష్మణసయ్య, డాక్టర్ నాగేశ్వరరెడ్డి, డాక్టర్ కుమారులు ప్రకటించారు. కాలేజీ యాజమాన్య తరఫున సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఉక్కు ఉద్యమంలో అనేక పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొని ప్రజలను చైతన్యపరుస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు. 27 నిర్వహిస్తున్న పాదయాత్రలో ప్రజా సంఘాలు, విద్యార్థులను, ప్రజలను సమీకరించి దారి పొడుగునా జనాన్ని చైతన్యపరుస్తూ ప్రత్యేక హోదా విభజన హామీల కోసం తయారు చేసిన ఉద్యమ జెండాను నాటుతామని డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చెప్పారు. ఈ నెల 20వ తారీఖున శుక్రవారం, జూలై 20వ తారీఖున శుక్రవారం వినూత్న కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ కార్యక్రమం పేరే ఉక్కు సంకల్ప యాత్ర. పొద్దుటూరు నుండి మైలవరం మండలం వరకు, హెడ్ క్వార్టర్స్ వరకు దాదాపు 30 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుంది. ఈ పాదయాత్రలో వందలాది మంది వైద్యులు, న్యాయవాదులు, విద్యార్థులు, మెడికల్ రిప్రజెంటేటివ్స్, మేధావులు, లెక్చరర్లు, సామాన్య ప్రజలు పాల్గొంటారు. మైలవరం ఎందుకు ఎంచుకున్నామంటే, 2 వారాల కిందట ముఖ్యమంత్రి గారు దీక్షా విరమణ సమయంలో ప్రకటిస్తూ మైలవరం మండలంలో 3000 ఎకరాలని నోటిఫై చేశాము, కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతాము, ఆ 3000 ఎకరాలు ల్యాండ్ ఉందని చెప్పారు. కాబట్టి మైలవరం మండలంలో కంబళ్ళ దిన్నె ప్రాంతంలో ఈ 3000 ఎకరాలు ఉన్నాయి ప్రభుత్వ భూమి. ఆ భూమిని కేంద్ర ప్రభుత్వానికి చూపుతుంది ఉక్కు కర్మాగార స్థాపనకై. కాబట్టి పొద్దుటూరు నుండి జమ్మల్మడుగు మీదుగా మైలవరం హెడ్ క్వార్టర్స్కి ఈ యాత్ర చేరుకుంటుంది. ఈ యాత్రలో దారిపోడుగునా ఉన్న గ్రామాలు, జమ్మల్మడుగు పట్టణంలో ప్రజలను చైతన్యపరుస్తాం, పొద్దుటూరు పట్టణంలో ప్రజలను చైతన్యపరుస్తాం. స్టేట్ గవర్నమెంట్ దానికి తగిన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. దాన్ని తగినంత భూమి, నీరు, విద్యుత్తు, రవాణా సౌకర్యాలన్నీ కూడా దాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే సెంట్రల్ గవర్నమెంటు కూడా ఇది లాభదాయకమా కాదా అనే ఆలోచన అనేది ప్రక్కన పెట్టి, ఇది 1,00,000 మందికి ఉపాధి కల్పించే ఒక అవకాశంగా దాన్ని వాళ్ళు చూడాలి తప్ప, ఇది లాభదాయకమా కాదా అనే దృష్టితో దీన్ని చూడకూడదని చెప్పేసి మేము అందరం తెలియజేస్తూ, ఈ రాయలసీమ విముక్తి రావాలి, పురోగమించాలి, యువకులకు వాళ్లకు ఉద్యోగాలు రావాలి అంటే ఖచ్చితంగా ఈ స్టీల్ ఫ్యాక్టరీ రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణమైనటువంటి సౌకర్యాలన్నీ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ సెలవు. అందరికీ తెలిసింది, చాలా సంవత్సరాలుగా అన్ని రంగాల్లో కూడా కనబడింది. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది, అనావృష్టి సమస్య ఉంది, పంటలు ఎప్పుడూ సరిగా పండడం లేదు, అందులో ఎప్పటికీ కూడా దారిద్ర్యంలో మగలాడుతూ ఉంటుంది. అలాంటి సమస్యకు, అలాంటి ప్రజల సమస్యను సాల్వ్ చేయాలంటే మనకు స్టీల్ ప్లాంట్ ఇక్కడ రావడం చాలా అవసరం. ఒక మనకు పెద్ద ప్రాజెక్టు ఎక్కడ లేదు రాయలసీమలో. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే చాలామందికి నిరుద్యోగ సమస్య తగ్గుతుంది, మామూలు ఉద్యోగస్తులకు, నిపుణులకు, వీళ్ళందరికీ కూడా అవకాశం వస్తుంది, అంతా డెవలప్మెంట్ అయ్యేదానికి బాగుంటుంది. కాబట్టి అందరు కూడా అన్ని రంగాల్లో కూడా ప్రయత్నం చేసి ఉపకారం తెలుసుకోవాలి. అందుతో ఈనాటి ఉద్యమం కూడా అదే దిశగా పోరాడుతూ పాదయాత్ర చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాని అందరికీ మీరు సపోర్ట్ చేసి పాల్గొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తాను.